गाइस वेलकम टू रेता तेलुगु गेमर ఎలా ఉన్నారు అన్నది నాకు తెలుసు అందరూ బాగుంటారు సో వెల్కమ్ టు మరొక కొత్త మైన్క్రాఫ్ట్ వీడియో అన్నమాట సో ఇది వచ్చేసి మన డూలో సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2 అన్నమాట వీడియోస్ ఇంకా మేదట రాకపోవచ్చు అంటే ఇంకో 2 డేస్ అంటే 3 డేస్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో చూడాలి మరి తమ్ముడికి అయితే ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఏ మాత్రం లేదు కానీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మీకు మీ తోని కొన్ని మాట్లాడతా సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో सो गाइस वन इंका इंकेंटे अडजस्ट अदाले अच्छे इंक नाइट्रो शेडर अतने वैसे पड़ा सो पर्व मुझे मेकन वैसे सो गुड मेकते मेक इलाके చేసుకోరా పర్లేదు గాయ్స్ షేడర్ అయితే నాకు ఏమాత్రం నచ్చలే అందుకనే పీకేసా సోడ్ అయితే కొట్టేసా చేసుకోరా బాబు సో వెల్కమ్ బ్యాక్ గాయ్స్ అందరికి అండ్ చూసారు కదా మళ్ళీ అయితే షేడర్ రిమూవ్ చేసా ఎందుకంటే చుట్టూ ఏదో ఇచ్చింది అబ్బా నాకు అసలు నచ్చలే లక్కడీ కబాల్ లడ్డు కపూర్ गाइस ఈ వీడియోలో వచ్చేసి మనం బేస్ కి కావాల్సిన ఐటమ్స్ స్వీకరిద్దాం అనుకుంటున్నాం లేకపోతే అండ్ ఎల్తా ఎల్తానే ఫుడ్ ఇవంతా కూడా స్వీకరించుకుంటూ పోతాం అన్నమాట మేము గాయ్స్ నేనైతే మీకు ఆర్డర్ మనం ఎక్స్‌ప్లోర్ చేస్తాం అప్పుడు దాకా వెయిట్ చేస్తారా ఐ యామ్ అవసరం లేదు నేను చూపించుకోవటానే అవసరం ఎక్స్‌ప్లోరింగ్ యా బై వీడియో బేస్డ్ ఎక్స్‌ప్లోరింగ్ పెద్ద వీడియో పెట్టాను మళ్ళీ ఏంది ప్లేస్ కి వెళ్ళమంటా అదే ఎక్స్‌ప్లోరింగ్ చేయటము మళ్ళీ అది నేనైతే వీడియో ఆపేస్తా గాయ్స్ ఈవెన్ షేడర్ లేకపోయినా మన మైండ్ క్రాఫ్ట్ బాగుంటుందని ఆ షేడర్ వేస్తే నేను మీకోసం అని చెప్పి షేడర్స్ ఎత్తుకుతున్నాము చూద్దాము ఫ్యూచర్లో కానీ ఏమైనా షేడర్స్ దొరికితే అప్పుడైతే చూడొచ్చు అని చెప్పేసి ఇంకా వదిలేస్తున్నా ఇంకా నేనైతే ఐరన్ అయితే స్మెల్ చేయలే అండ్ మన దగ్గర ఎంత ఐరన్ ఉందో కూడా ఎవరికి తెలియదు మీరైతే చెప్పమాకండి మన దగ్గర ఎంత ఐరన్ ఉందో ఏడ దొరికిందిరా ఏడ దొరికిన సంతరా బాబు ఇదంతా అయ్యో వీడేం దెబ్బ డిస్కౌంట్లో ఉండి పోయినట్టు నేను అయితే కొంచెం శాండ్ కలెక్ట్ చేసుకుంటే శాండ్ అంటే కూడా మనకి ఇంపార్టెంటే కదా సో శాండ్ అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత మేము ముందుకైతే వచ్చేస్తా సో గాయ్స్ శాండ్ యూజ్ చేయరు కదా నేనైతే మ్యాక్సిమం షెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు అయితే చేసుకుంటున్నాను అనమాట అలా అలా వచ్చేసాను ఇంకా వాడైతే అడుకోలేడు దాని తర్వాత నా కోఆర్డినేట్స్ చెప్తే అయితే వచ్చేసాడు అనమాట అండ్ మనకైతే ఇంకో 2 స్టాండ్ ఎక్స్ట్రా వచ్చిందబ్బా నాకు ఎందుకు ఇలా ఎక్స్ట్రా అవసరం లేదు యాక్చువల్లీ 2 స్టాక్స్ కరెక్ట్గా 2 స్టాక్స్ అంటే 2 స్టాక్స్ వచ్చాయి అండ్ ఇప్పుడే నిర్ణయించుకున్నాం అనమాట అన్ని బిల్స్ కలిసి చేసాం కానీ హౌస్ తప్ప వీడేందో కలెక్ట్ చేసుకుంటుండో అరే నీ శాండ్ ఒకటి వచ్చిందిరా నాకు తీసుకో పడేయాలనా ప్లేస్ చేయాలనా ఇదివరా కలెక్ట్ చేసుకోరా బాబు కష్టపడతారయ్యా తీసుకోరా ఒరే ఒకరు తీసుకోరా ఇంకో పడేసిన తీసుకున్నావా ఏ ఉండ్రా బాబు ఏంట్రా మాట్లాడట్లేదు ఈ డిస్కౌంట్ నుండి వెళ్ళిపోయినట్టున్నాడు అబ్బా హలో వచ్చావా ఏంట్రా అన్ని దొబ్బుతున్నా స్విగ్గి లేదు ఓవర్ యాక్షన్ దొబ్బకే నేను నీకు ఇచ్చి మ్యూట్ చేసుకొని కూర్చొని నన్ను నన్ను మ్యూట్ చేసుకొని కూర్చున్నావు గాయస్ ఈవెన్ ఎంచాంటింగ్ టేబుల్తో సహా ఓన్గానే చేసుకుందాం అనుకుంటున్నాం ఫామ్స్ తప్ప ఫామ్స్ ఒక్కటే కదా ఫామ్స్ కూడా కాదురా అన్నీ ఓనేరా పేరుకు మాత్రమే కలిసి ఆడుతున్నాం కానీ అన్నీ ఓనే అదేంటి బిల్స్ ఏ బిల్డ్ అయినా కానీ బిల్డ్ అంటే లైక్ ఎట్లా అంటే హెచ్పివి ఇట్లా ఉంటాయి కదా ఇవంతా కలిసి కట్టుకుందాం రా ఎన్ఛాంటింగ్ టేబుల్ కూడా ఓనే కడదాం అనిపిస్తుంది సరే ఓ ఎన్ఛాంటింగ్ టేబుల్ అయితే ఎన్ఛాంటింగ్ టేబుల్ అయితే ఓన్ కాదులేండి గైస్ వాడితోనే కలిసి కడదాము ఎందుకంటే ఎన్ఛాంటింగ్ అరే కాదురా విందురా చెప్పేది ఏ ట్రారా స్ట్రైట్గా వస్తే తైగా భయం ఉందిరా ఇడా ఇదిరా తైగా భయం స్ప్రూస్ వుడ్ కలెక్ట్ చేసుకోవచ్చు రా బాబు ఎందుకరా బాబు
క్యూట్ ఉంది చూడండి అప్ప చిచ్చులు చిచ్చులు నాళ్ళు నేను కూడా ఇట్లా టార్టైస్ ని బీట్ చేస్తా ఎక్కడరా ఇది ఇక్కడ విలేజ్ అన్న ఉట్టిగానే కాడి హోల్డ్ ఏ పోరా పిచ్చోడ తొక్కలలకు ఉంది నాకు కోపం వచ్చిందిరా బాబు విలేజ్ అన్నో అని నేను దాంతో సుక్కగా ఆడుకుంటుంది ఇంత క్యూట్ ఉందమ్మ అది అసలు ఏంట్రా 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 సో సరిపోయింది సో గైస్ ఎక్కడితో ఎక్స్ప్లోర్ చేయాలో ఉట్టినే ఇట్లా దగ్గరలోనే ఉంది అక్క నాకైతే ఎవడు పెట్ట ఆడదే వద్దా ఎత్తుకోబోయి ఫుడ్ కూడా ఆడదే అరిపోయింది బెడ్ అరే బిడ్డకి మేకల్ గైస్ ఎంచాంటింగ్ టేబుల్ కంటే నాకు అనిపిస్తుంది ఎంచాంటింగ్ టేబుల్ అరే ఇక్కడ స్వాంబయ్య ఉందిరా పెంటల్ అది స్వాంబ బెస్ట్ ఆఫ్ పెంటల్ చీ షుగర్ కేన్ నాకు మైండ్ క్రాఫ్ట్ లో నచ్చింది అది ఏ ఏ చీ పోరా ఎంచాంటింగ్ టేబుల్ కూడా సెపరేట్ రా బాబు నేను ఇట్లా మారుస్తూనే ఉంటా యాక్చువల్ డూలో అంటే మీరు అను అడగచ్చు కూడా అట్లా కలిసి చేయొచ్చు కదా అక్క ఎందుకు అక్క కలిసి చేయట్లని దూరంకి వెళ్తే మాక్సిమం స్వాంబయ్య దగ్గరే ప్లేస్ ఉంటే ప్లస్ విలేజ్ కూడా ఉంటే నేను చాలా వాటిల్లో విన్నా చాలా యూట్యూబర్స్ దగ్గర సరే నువ్వు వెతుక్కోరా నాకు ఇది కావాలరా అప్పయే గాయ్స్ కప్ప 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 ఫ్రాగ్ అంట్రా బాబు కప్పేంట్రా బాబు దరిద్రంగా ఓకే ఒక సాప్లింగ్ వచ్చేసింది స్ప్రూస్ యాక్చువల్ నాకు అయితే స్ప్రూస్ వుడ్ అంటే చాలా ఇష్టం అనమాట బాగుంటుంది అరే లైక్ ఏరియా దగ్గర కూడా ఒక వాల్ బిల్డ్ చేసుకోవాలరా మన ఇద్దరికి స్ట్రైట్ గా వచ్చేయాలనా నార్మల్ గ్రాస్ ఇది మొత్తం లేపుకొని పోతుండ షుగర్ కేన్ మాల్ నంబర్ ఇగో దొంగతనంగా వచ్చిన ఫార్మ్స్ లేపటం ఇట్లాంటివన్నీ చేసినావు అనుకో నువ్వు నా కౌన్ చంపితే నువ్వు లేపినవు అది అనట్లే నేను దొంగతనంగా ఫార్మ్స్ లోకి వచ్చి లేపటము అవి నేను అంటే లేదు ఏం రావచ్చది ఏమి 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 ఓకేలేండి గైస్ బేస్ అయితే ఇద్దరం కలిసి కడతాము నెక్స్ట్ ఏమన్నా సర్వైవల్స్లో ఇద్దాంలేండి ఈసారికి అయితే ఇద్దరం కలిసి ఉంటాంలేండి ఇంకా ఎందుకంటే యాక్చువల్లీ కొన్ని మైండ్ క్రాఫ్ట్లో ఈ క్యూబీ క్రాఫ్ట్ ఈ హైవ్ ఇట్లాంటి గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట మన మొబైల్ ప్లేయర్స్కి అయితే సో వీటిల్లో కూడా నేర్చుకుంటున్నా అనమాట పీవీపీ అదంతా కూడా మార్నింగ్ ఆడాము ఏదో ఎగ్ వర్స్ అంట విన్నర్స్ మేమే అప్ప నేను ఇంకా ఆడు ఒక టీంలోనే వచ్చినాము లక్కీగా అది నువ్వు ప్లేన్స్లోకి పోయినవారా నీకు అన్నది చెప్పు ఒకసారి మైనస్ సెవెంటీ ఓ నాకు 100 బ్లాక్స్ దూరంలోనే 100 బ్లాక్స్ కాదు దగ్గరనే 50 బ్లాక్స్ అనుకుంటా మైనస్ 780 అరే ఉండ్రే బాబు కనిపించేసినారా బాబు అరే నాకు కూడా ఒక షీప్ ఎత్తుకురా కలిసి చేద్దాం అన్న ఇప్పుడే కలిసి చేద్దాం అన్న అవునా అయితే నాకు వచ్చేసినట్టే యాక్చువల్లీ నా దగ్గర ఆరో ఉండరు బాబు నా దగ్గర 3 ఉన్నాయిరా నా దగ్గర వచ్చేసింది ఎందుకురా ఎందుకు పడేయాలి ఎందుకు పడేయాలి నా బెడ్ లేపేద్దామా నాకు లేదురా బాబు నేను అసలు ఐరన్ స్మెల్టింగ్ చేయలేదురా బాబు స్మెల్టింగ్ ఎంత పెద్ద మాట సార్ మీరు ఐరన్ రా దగ్గర 14 ఉంది చూసినా అది స్మెల్టింగ్ చేయలేదురా షీల్డ్ షీల్డ్ వాటర్లో పడేసినావా ఏడ పడేసినావు నాకు రాలే ఏడ రారే వాటర్లు ఎందుకు రా పాపం రా వాడుకొని పడేసింది అవునా నాకు వద్దురా నేను పోయి లావాల పడేసా ఈ షీల్డ్ లావాల పడేసరా నా షీల్డ్ టేక్ ఇట్ అనేది ఒక్క పర్సెంట్ అయినా ఉండాలి అక్క నువ్వు ఇచ్చిన చెత్త అది నేను డైవర్ట్ గ్రానైట్ అయితే ఒక్క బ్లాక్ ఇచ్చాను అయితే నాకు తెలియదు నాకు సంబంధం నువ్వు చేసింది ఎలా ఉందంటే అలా ఉండాలి నాది కూడా బాగుండదు మినిమం అరే స్నో భయంలో కట్టుకుంటూ ఉప్పి ఉంటుంది రా బేస్
నువ్వే కథలో ఉన్నా ఆల్రెడీ మన ఇద్దరం కలిసి కట్టాం కూడా. అదంటే రికార్డ్ అవ్వలేదండి, రికార్డ్ అయిందనుకున్నాం, అది వేరే విషయం. రికార్డ్ చీని బొంద, రికార్డ్ కూడా చేయలేదు, కాపీ వల్ల ఆడుకున్నాం అప్ప. మొత్తం క్రియేట్ బిల్డ్ వర్స్ అట్లా ఆడుకున్నాం, కొన్ని బిల్డ్స్ చేసినాం అన్నమాట. అరే అవును రా, ఇంతకీ నీ కొడుకు ఏం చేస్తున్నాడు రా, నాకు కామెంట్స్ వచ్చాయన్నమాట నీ కొడుకున్నాడు. అదిగోని వేసి కొడుకు పేరు వచ్చేసారు లడ్డు అంట, తెలిసిపోయింది. మాట్లాడుకోండి బడ్డు. ఓకే ఇద్దరా, ఓ ఎంజాయ్ పండుగ పండగరా బాబు. ఇంతకి వదిన పేరు ఏంటరావు? ఆహా ఏమన్నా అబ్బా తమ్ముడు వాళ్ళ ఏమో లేదు, నాకు వరుసలు అంతకు తెలియదు, అందుకనే వదిలేస్తున్నా. ఏమన్నారా? స్వాతి సాలా. ఓ వావ్, ఓకే. సో ఇప్పుడు తెలిసిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే వాడితోనే వీడియో చేద్దాము. ఏ భయం ఉంది రా బాబు, లడ్డు బిచ్చు హౌస్ అది. అరే బిచ్చువాడిని ఇప్పుడు నాకు మండుతున్న మండుడికి ఇప్పుడు వీడిని ఏదన్నా. అరే ఇప్పుడు పోషన్ లేస్తాడు రా, షీల్డ్ వేసుకో. నా షీల్డ్ నువ్వు ఇయ్యాను కూడా ఇయ్యలే నా లడ్డు. ఏడరా ఇచ్చినా కూడా చూసుకో. ఏమన్నారా? నేను షీల్డ్ ఇయ్యలేదు. ఏందా తిప్పుతాను, ఏం తిప్పుతాను, తిప్పుతాను. నువ్వు కొట్టినావంటే మాత్రం నేను బాల్టీ డిలీట్ చేసి చెప్తున్నా. ఏ ఎట్లా ఎక్కుతాను ఇప్పుడు? నువ్వేంటి కొట్టుకుంటున్నావు? నీకు మొదలే అయ్యో కొట్టుకోక. ఆ పాటను గీతాను కదా నేను అట్లా. ఐ హ్యాడ్ నో ఫుడ్ ఉందారా గాయస్? ఎందుకు మళ్ళీ ఫుడ్ తగ్గట్లే అనమాట. లూట్ ఏముంది అవి అంతా తీసుకొని రా. అరే నైట్ అయింది రా, విచ్ హౌస్ లేదమ్మా ఇవాళ షీల్పు. గాయస్ కొన్నాళ్ళు అయితే విచ్ హౌస్ మన హౌస్ లెక్క చేసేద్దాం, కొన్నాళ్ళు అది ఇవాళ ఒక రోజు చీప్ పెంటల హౌస్ ఎవరికి వస్తాం. అరే ఇటు వేసుకుంటారు నేను పెట్టి. బాగుంది రా ఇల్లు, బాగానే కట్టుకుంటున్నా. ఏ పడుకోరా, అరే పడుకోరా బాబు, 1/2 ప్లేయర్ సెంటర్లో స్లీపింగ్ అని కూడా పడుకోరా. దండం పెడతా చచ్చిపోయి వస్తాను. అరే నువ్వు ఇట్లా చేసినావు అంటే చూడరా నాకు తెలీదు. ఏ నేను ఒక్కదానే పడుకున్నా, మార్నింగ్ అయిపోయింది. స్వీట్ డ్రీమ్స్ అక్క. కోలు క్రాఫ్టింగ్ టేబుల్ ఫ్రీగా దొరికింది సొంత, మనం వెనక వెళ్ళొస్తాం. అయిపోయింది చివరికి గాయస్ చూడండి, చివరికి నేను వదిలిపెట్టారా? నాకు అంతేరా, నాకు దొరికిందిరా ఇది. బిచ్చుగాడు ఏందిరా, బొంగులా బిచ్చుగాడు. ఎప్పటి బొక్కలు పెట్టింది వీడు, ఆల్రెడీ ఇక్కడికి అంతా వచ్చినట్టు ఉంది అనిపిస్తుంది. చెప్పా వేస్ట్గా నా పక్కన కూర్చుండు. సిగ్గులే. అరే ఇక్కడ డాగ్స్ ఉన్నాయరా, బోన్స్ ఉన్నాయా నీతో? అరే బోన్స్ ఉంటే టేం చేసుకునేదాన్ని రా, టేం చేసుకొని వీడి మీదకి వదిలేదాన్ని చక్కగా. 41 ఏడ్దిరా, నగ్గర అయితే 9 ఉంది నగ్గర. ఆహా అట్లయితే పోరా, వల్ట డిలీట్ చేస్తా. అప్పుడు నీ దగ్గర లూట్ అంతా క్లియర్ కొట్టేస్తా. అట్లనంతే అది, అట్లనే అదంతే అదంతే. ఇది వాటర్ కొంచెం దూరం వెళ్ళాక కలుసుకో కలుసుకో. గాయస్ నాదైతే 14 మినిట్స్ అయింది అబ్బా రికార్డింగ్ స్టార్ట్ చేసి. యాక్చువల్లీ అనుకుందే వీడియో 14 మినిట్స్ వస్తే చాలు అనుకున్నా. నా సోలో 14 మినిట్స్, నా సోలో ఈ రోజు అప్సోడ్ అప్లోడ్ చేసా. చేసావా? ఎన్ని వ్యూస్? ఈరోజు అప్లోడ్ చేసావు కాబట్టి సోలో నేనైతే ఎల్లుండి పెడతాను అనమాట యూట్యూబ్లో. అంటే వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలని రూల్ లేదు, అలానే ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు. అవును ఐసి, ఇవాళ నేను వీడియో పెట్టాను అనుకోండి, రేపు వస్తుందో రాదో కూడా నాకే తెలీదు. అండ్ బై ద వే ఈ ఛానల్ పెట్టినట్టుగా మన పేరెంట్స్కి మనం చెప్పలేదు, అదొక ప్రాబ్లం అనమాట. వాళ్ళకి తెలియదు కాదు కాబట్టి చూసుకోవాలి. ఓన్ ఇన్కమ్ చేయాలి వచ్చిందా? మా స్కూల్లో ఫ్రెండ్ అమ్మ అని చెప్పిన. అట్లనే స్కూల్ ఏందిరా బాబు, స్కూలా?
అదేంట్రి, అరే లాస్ట్ క్యాప్ ట్రీ దొరికిందిరా. డు యు నో ఐ యామ్ ఫస్ట్ క్లాస్. ఆహా, మరి మామూలుగా ఫస్ట్ క్లాస్ పోరు. ఫస్ట్ క్లాస్ కి పెళ్లి అయిపోయింది అరా బాబు. చి 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 గైస్, అరే ఇక్కడ లాస్ట్ క్యాప్ హౌస్ ఉందిరా. లాస్ట్ క్యాప్ ఉంది ఉంది చి హౌస్ ఏందిది దంటరేదో. ఆ ట్రీ ఉందిరా. గాయస్ ఈ వీడియోకి అయితే ఎండింగ్ చెప్తా ఉన్నా డబ్బా. ఇంకా అసలుకి లెంత్ అయిపోతుంది కదా. సో గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై గాయస్, బై బై. నీ మొఖం రా, నేను అది చెప్పండి రా, మూసుకోరా బాబు. నీ మొహం రా బాబు, నువ్వు మూసుకోరా. సో గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. దాచిపెట్టడు గాయస్. Thanks for watching. I'll see you in the next.